అది తాజ్ కృష్ణ హోటల్. బయట ప్రశాంత వాతావరణం, అంతా నిశ్శబ్దం, కానీ ఒక్క రూమ్లో చెమటలు కక్కేంత ఉడకపోతా, ఏసీ ఎంత ఎక్కువ పెట్టినా అంగీలు తడిసిపోతున్నాయి. లోపల ఏం జరుగుతుందో బయట ఎవ్వరికి తెలియదు. హోటల్ మనుషులు పోయి అప్పుడప్పుడు ఛాయలు బిస్కెట్లు ఇచ్చొస్తుండ్రు. పొద్దుముకి ముంగట 5 గంటలకు షురూ చేస్తే రాత్రి 11 అయినా మీటింగ్ గొడవలే. ఎవరు ఫోన్లు చేసినా కట్ చేస్తున్నారు కానీ ఎత్తి మాట్లాడతలేరు. ఇంతకు అక్కడేం జరుగుంటుంది, వాచ్ ది స్టోరీ. ఈసారి తెలుసు కదా మన సినిమాల మంత్రి తల్సాని సీనన్న, ఈయనే సీనన్న కొడుకు సాయి. ఇక గీమె ఆంధ్ర ఎంపి గీతక్క. ఈసారు ఆమె పెన్మిటి రామకోటేశ్వర రావు. వాళ్ళు వీళ్ళు కలిసి పట్నంలో భూముల దందా చేస్తుండ్రు. మళ్ళా ఏడ ఫరాకొచ్చిందో తెలియదు కానీ ఓ పాటి మాట్లాడుకుందామని కోటేశ్వరరావు సార్కు ఫోన్ చేసిండట సాయి. తాజ్ కృష్ణ హోటల్కు పోయి మాట్లాడుకుంటుంటే పంచాది ముదిరిందట. మా పెన్మిటి ఫోన్ కలిస్తలేదు, పార్ట్నర్లు కిడ్నాప్ చేసిండ్రని గీతక్క పోయి స్టేషన్లో కేసు పెట్టింది. ఇంతల్నే రామకోటేశ్వరరావు సార్ను కార్లో తీసుకుపోతుంటే పోలీసులు చేజింగ్ చేస్తుంటే నడిమిట్ల దించిపోయినరట. కానీ తెల్లారి సినిమాల మంత్రి ఇలేకర్లను పిలిచి గీతమ్మ చెప్పినట్టు ఏం జరగలేదు, నా కొడుకు అమాయకుడని ఎన్కేసుకొని వచ్చిండు, అంతా వాళ్ళే చేసిండ్రని వీళ్ళు, వీళ్ళే చేసిండ్రని వాళ్ళు, ఇదుల్లా జరిగింది. ఇక మరిలా దొంగెవలో దొరెవరో దొరకబట్టే పని మీద ఉన్నారు పోలీసు వాళ్ళు.